ఉద్యమ నాయకుడే సీఎం అయితే తెలంగాణకు ఎలాంటి లాభము? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో స్పష్టమైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరిలో ఏమాత్రం వరద రాని సమయంలోనూ ప్రాణహిత నీటిని 10 రోజుల్లో 11 టీఎంసీలు నిల్వ చేశామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిల్వ చేసిన నీటితో కనీసం 1.5 లక్షల ఎకరాలకు నీరందించవచ్చునన్నారు. వర్షాలు కురిసి వరద పెరిగి కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని మోటార్లు మొదలైతే తెలంగాణలోని బీళ్లన్నీ గోదావరి నీటితో సస్యశ్యామలమవుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీర్చుకోవచ్చన్నారు కేటీఆర్. సీఎం దీర్ఘకాలిక ప్రణాళికతో హైదరాబాద్ నగరానికి చెన్నై లాంటి దుస్థితి రాదన్నారు.